కంటిచూపు సరిగా లేకున్నా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా అనుకున్న లక్ష్యం దిశగా సాగుతున్నాడు నిజామాబాద్కు చెందిన విశాల్ అనే యువకుడు 40 ఏళ్లకు పూర్తి అంతత్వం వస్తుందని తెలిసినా నిరాశ చెందక లఘు చిత్రాలతో దర్శకుడిగా రాణిస్తున్నాడు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ వెండితెరపై దర్శకుడిగా తన పేరు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు స్వయం ఉపాధితో ఎవరిపై ఆధారపడక ఆదర్శంగా నిలుస్తున్నాడు మూడేళ్లకే విశాల్కు కంటి చూపు సమస్య ఎదురైంది దూరంలోని వస్తువులు మసకగా కనిపించేవి వైద్యులు రెటీనా సమస్య ఉందని వయసు పెరిగే కొద్దీ చూపు తగ్గుతుందని 40 ఏళ్లు వచ్చేసరికి పూర్తిగా అంధత్వం రావొచ్చన్నారు కంటి సమస్య తలెత్తడంతో విశాల్ను స్థానికంగా ఉన్న స్నేహ సొసైటీ అంధుల పాఠశాలలో చేర్పించారు హైదరాబాద్ ఉప్పల్లోని జీఎల్ఆర్ న్యూ మోడల్ కళాశాల నుంచి ఇంటర్ దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశాడు చదువుకునే రోజుల్లో విశాల్ను లూయి బ్రెయిలీ చరిత్ర ఆకర్షించింది ఆయన జీవిత చరిత్ర అందరికీ చేరువ చేసేందుకు లఘు చిత్రం తీయాలనుకున్నాడు ఈ క్రమంలోనే సంగీతం సినిమాపై అభిరుచి పెరిగింది ఎలాగైనా ప్రతిభ నిరూపించుకోవాలని భావించాడు కానీ చిత్ర నిర్మాణం గురించి ఎవరిని అడగాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి తన ఆలోచన ఎవరికి చెప్పినా అవమానాలు అవహేళనలు తప్ప సహకారం మాత్రం లభించలేదు అయినా పట్టు వదలకుండా లఘు చిత్రాలపై దృష్టి సారించాడు లూయి బ్రెయిల్ ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్లో ఒక లూయి బ్రెయిల్ ఫంక్షన్ నడుస్తుంటే అతని జీవితగాథ ఒక అబ్బాయి చదువుతున్నాడు అనమాట స్టేజ్ మీద ఆ జీవితగాథ చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఒక లూయి బ్రెయిల్ మా కోసం ఒక లూయి బ్రెయిల్ బ్రెయిలీ లిపి కనిపెట్టాడు కదా అతని గురించి 10 మందికి తెలవాలి అన్నట్టు నేను ఒక మనసు అంటే మైండ్లో ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకు ఆయన గురించి ఏదైనా తెలవాలా అని ఒక కాన్సెప్ట్ రాశాను అంటే అతని జీవిత గాథ ఒక ప్రజెంట్ నడిచే ట్రెండింగ్ ఒక అబ్బాయి అంటే ఒక స్టోరీ టైప్లో రాశానన్నమాట దాని తర్వాత ఒక మూవీ తీద్దామని ట్రై చేశాను నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు స్టార్టింగ్ నాకు ఎవరు పరిచయం లేకుండే అనేక ఇబ్బందులు ఎదురైనా లఘు చిత్రాలను వదిలిపెట్టలేదు విశాల్ తనకొచ్చే దివ్యాంగ పింఛను డబ్బులు పోగు చేసి తొలి ప్రయత్నంగా ఆదర్శ దివ్యాంగులు అనే చిత్రం తీశాడు విశాల్తో పాటు అతడి ఇద్దరు స్నేహితులకు ఎదురైన ఇబ్బందులు మానసిక స్థితిగతులకు రూపమిస్తూ నిర్మించిన ఈ చిత్రం అందరి ప్రశంసలు పొందడంతో పాటు విశాల్లోని ప్రతిభను చాటి చెప్పింది అయితే ఒక చిన్న టీంని ఏర్పాటు చేసుకున్నాను పెళ్ళిళ్ళకి చేసే ఒక కెమెరామ్యాన్స్ ఇద్దరు ముగ్గురు ఏర్పాటు చేసి ఒక ఆదర్శ దివ్యాంగులు అని ఒక షార్ట్ ఫిలిం తీశాను నాకు అంటే ఆర్థికంగా ఏం హెల్ప్ లేకుండే నా వచ్చే పెన్షన్తో పాటు తీశాను అట్లానే మా మమ్మీ పనిచేస్తుంది ఇక్కడనే వంట పని మా మమ్మీ కూడా కొంచెం హెల్ప్ చేసింది దాంతో ఆ మూవీ రిలీజ్ చేశాను మరువలేని ప్రేమ అని ఒక మూవీ తీశాను మళ్ళీ ఒక సిద్ధ్యా సార్ మన స్నేహ సొటీలో పాపం అతను కూడా ఒక హెల్ప్ చేశారు ఒక ప్రొడ్యూసింగ్ టైప్లో ఒకటి అంటే నా టాలెంట్ గుర్తించి నేను సైతం అని ఒకటి తీశాను డాక్యుమెంటరీ అది స్నేహ సొటీ బ్లైండ్ స్కూల్ గురించి అది ఒక డాక్యుమెంటరీ
విశాల్ చదువుకున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్ధయ్య సహకారంతో రెండవ లఘు చిత్రం మరువలేని ప్రేమ నిర్మించాడు. సంపన్న కుటుంబంలో పుట్టిన అమ్మాయిని ప్రేమించిన పేదింటి యువకుడి పరిస్థితి ఏంటని ఆలోచింపజేసేలా చూపించాడు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ వెళ్లిన వారు పడే బాధల గురించి గల్ఫ్ గోసను తీశాడు. మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యు. ఎంత ధైర్యం రా నీకు. నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంది? ఆఫ్టర్ ఆల్ బేకరీలో వర్క్ చేసే నీకు నిన్ను కావాలా? నాకు ప్రపోజ్ చేసే ఎంత ధైర్యమా? నీ సాలరీ ఎంత? నా పాకెట్ మనీ ఎంతో తెలుసా నీకు? నా పాకెట్ మనీ సంపాదించాలంటే 3 మంత్స్ పడుతుంది. ఎలా అనుకున్నావు నాకు ప్రపోజ్ చేయాలని? యాక్చువల్లీ నీలాంటి నువ్వు ఆకాశం చూడాలనుకోవాలి, కానీ ఎగరాలి అనుకోవద్దు. ఈ మధ్య నీలాంటి వారు ఎక్కువైపోయారు. తల్లిదండ్రులకు భారం కాకూడదని ప్రభుత్వ సహకారంతో సొంతంగా ఓ పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు విశాల్. వచ్చే ఆదాయంతో లఘు చిత్రాలు తీస్తున్నాడు. ఇప్పటి వరకు 6 ఆల్బమ్ సాంగ్స్, 12 లఘు చిత్రాలు తీసిన ఈ యువకుడు ఎప్పటికైనా వెండి తెర మీద తన పేరు చూసుకోవాలని కలలు కంటున్నాడు. విశాల్ గురించి బెంగ పెట్టుకున్న కుటుంబ సభ్యులు సైతం ఇప్పుడు అతడి ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరంగా ఇంట్లో వాళ్ళకు కూడా ఇచ్చేంత పరిస్థితి లేదు. దానివల్ల ఒక చిన్న పాన్ షాప్ పెట్టుకున్నా, చిన్న లోన్ తీసుకొని గవర్నమెంట్ నుంచి. ప్రజెంట్ పాన్ షాప్ చేస్తూ చిన్న చిన్న మూవీస్ చేస్తున్నాను. నాకు 3 కొడుకులు, 1 కూతురు. ఈయన చిన్న ఆయన, ఇక పెద్ద కుటుంబం అది. మళ్ళీ పేదరికంసుగా బాగా పేదరికం గరిబం. మేము బాగా మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాం కానీ ఇక్కడనే ఉన్నాం. బాగా రోజుంది. మాకు ఇదివరకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇవి కుటుంబానికి పోస్తున్నాక మా ఆయన అమలు పనిచేస్తాడు. నేను డాక్టర్, ఇంటికాడ వంట పని చేస్తా. ఇట్లా ఆయనకు బాగా ఇష్టం ఇది చేయాలి అది చేయాలని. కానీ మా దగ్గర డబ్బులు లేవు. మస్తు బాధపడిన, మళ్ళీ మస్తు బీమారైండు మధ్యలో. ఇది అందతం ఉన్నా కానీ మంచి సినిమాలు తీసి మంచి చేసిండు. మాకు బాగా ఆనందం. మళ్ళీ 2-3 అది ఆవాళ్ళు వచ్చినాయి ఒకప్పుడు. మంచి టీం తయారు చేసుకున్నాడు, మంచి సినిమాలు తీస్తున్నాడు. అందరూ నా ఫ్రెండ్స్ అంటారు, మీ తమ్ముడు అట్లున్నాడు రా భయ్య, తీస్తాడు నువ్వు ఎట్లున్నావు అవి ఇవన్నీ. పాన్ షాప్ నడిపించుకుంటా, అన్నీ అన్ని చేసుకుంటాడు. మాకు హెల్ప్ అడిగాడు షార్ట్ ఫిల్మ్లు అవి చూసి. బయట కూడా మాకు మా తమ్ముడు నుంచి మంచి చెప్పుకుంటారు, మంచి పేరు వచ్చింది. అయిన వల్ల మాకు కూడా 10 మంది గుర్తుపెట్టుకుంటారు. లఘు చిత్రాలతో ప్రతిభ నిరూపించుకుంటూనే వెండి తెర వైపు అడుగులు వేశాడు విశాల్. ఒక్క క్షణం రుబాబు వంటి టాలీవుడ్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ అనుభవంతో స్నేహితుల సహకారంతో గంటన్నర నిడివి గల మౌన ప్రేమ అనే సినిమా సొంతంగా తీస్తున్నాడు. శాస్త్రీయ సంగీతంలో పట్టున్న విశాల్ ఇందుకోసం 2 పాటలు సైతం కంపోజ్ చేశాడు. మౌన ప్రేమ అనే ఒక ప్రజెంట్ ఇండిపెండెంట్ మూవీ తీస్తున్నాను. ఒక 2 అవర్స్ మూవీ. దానికి ఒక టీం ఏర్పాటు చేసుకున్నాను. కెమెరామ్యాన్, ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ పర్పస్, ప్రతి ఒక్కరు నాకు ప్రజెంట్ హెల్ప్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ పర్పస్ కానీ, ఆర్థికంగా కాకుండా వాళ్ళు పాపం ఒక టాలెంట్ వాళ్ళది కూడా ప్రూవ్ చేసుకుందాం అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రజెంట్ నాతో పాటు వర్క్ చేస్తున్నారు. దివ్యాంగుడనే భావన లేకుండా నచ్చిన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తపిస్తున్న విశాల్ క్రీడాకారుడిగాను రాణించాడు. పాఠశాల దశలో కరాటే జిల్లా స్థాయి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచాడు. 2013లో జిల్లా స్థాయి పరుగు పోటీల్లో రజతం సాధించాడు. విధి చిన్న చూపు చూసిన అటు విద్య ఇటు క్రీడలు కలల్లో తనదైన రీతిలో రాణిస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నాడు విశాల్.